నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 9వ తేదీ నుండి డబ్బు కళాకారుల సమ్మేళన యాత్ర ప్రారంభం. తల్లిపాలు అమృతంతో సమానం. ప్రాజెక్టులు పూర్తి చేయని ప్రభుత్వం. సభ్యత్వాన్ని బాధ్యతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పొందుగులో ఆర్టీఓ చెక్పోస్ట్ పై ఏసీబీ దాడి. పిడుగురాళ్ళ మైనింగ్ కార్మికులను యజమానులను చేస్తాం. ఈ నెల 9వ తేదీ నుండి డప్పు కళాకారుల సమ్మేళన యాత్ర మాచర్ల నియోజకవర్గం నుండి ప్రారంభమవుతుందని తెలుగుదేశం పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పప్పుల దేవదాస్ తెలిపారు. బుధవారం నాడు ఆయన జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. గుంటూరు జిల్లా సాంస్కృతిక విభాగం మరి గతంలో ప్రభుత్వానికి చేసిన అభ్యర్థన మేరకు ప్రభుత్వం స్పందించి మరి డప్పు కళాకారుల సంక్షేమం కోసం మన బడ్జెట్లో 12 కోట్లు విడుదల చేసి ఈనాడు డప్పు కళాకారులకి నెలకు 1500 రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి తెలుగుదేశం పార్టీ కళాకారుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని మరోసారి నిరూపించుకోవడం జరిగింది. ఈనాడు మరి నేను చేసిన కృషి ఫలితంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 6650 మందికి మరి డప్పు కళాకారుల పెన్షన్ స్టార్ట్ కావటం మరి చాలా సంతోషకరమైన విషయం. దీనిని మరి జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి జిల్లాలో గుంటూరు జిల్లా డప్పు కళాకారుల సమ్మేళన యాత్రని మాచర్ల నుండి ప్రారంభించడం జరుగుతుంది. ప్రకారంగా మరి వారికి 50 సంవత్సరాలు దాటి ఉండాలి. ఆ 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ డప్పు కళాకారులకి ఈ అవకాశం దక్కుతుంది. దీనికోసం మరి వారి యొక్క అభ్యర్థనలు ఏ విధంగా చేసుకోవాలి ప్రభుత్వానికి అనేటువంటిది మాత్రం ఈ యొక్క బహిరంగ సభలో ప్రతి డప్పు కళాకారుడికి వివరంగా తెలిసే విధంగా మేము ఈ యొక్క యాత్రను ప్రారంభించాము. ఈ యాత్రని ప్రతి డప్పు కళాకారుడు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ మరి ఈ యొక్క కార్యక్రమానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలని ఎమ్మెల్యేలని వారి సహకారాన్ని అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతున్నా ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం నాడు ఆయన విఆర్ ఫంక్షన్ హాల్లో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు పూర్తి చేసే నేపథ్యంలో పాపం దుర్మానందరూ తనకు దురదృష్టం రైతాంగం దురదృష్టం ఆయన నుంచి మన నుంచి విడిపోయారు. అది పూర్తి చేసే అవకాశాన్ని భగవంతుడు ఇచ్చినప్పటికి కూడా ఈ ముఖ్యమంత్రి అవి చేయకుండా కాలయాపన చేస్తున్న నేపథ్యంలో ఓ పక్క వచ్చి ఇరిగేషన్ మంత్రి వచ్చి ప్రకల్పాలు పలుకుతున్న రోజు చూస్తున్నాం. ఆయన ద్వారా మా మాటలు కోటకు దాటిపోతున్నాయి. కానీ వాస్తవ పరిస్థితి చూసుకుంటే సుమారు 14 లక్షల ఎకరాలు సాగునీరు వారి విస్తీర్ణం తగ్గింది. ఇది వాస్తవం కాదని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. అసలు దీన్ని ఆలోచన చేస్తున్నా అని అడుగుతున్నాం. ఇవాళ ఈ పరిస్థితి వల్ల, ఈ కరువు పరిస్థితి వల్ల 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కనీసం
కొన్ని ప్రాంతాల్లో నాటలేసుకున్న పరిస్థితి కూడా కనిపించిన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం వారికి ఏ ఏర్పాట్లు చేస్తుందో సమాధానం చెప్పాలి, కానీ లేదు. ఉపకి ఇటువంటి పరిస్థితులు ఉంటే ఇవాళ ముఖ్యంగా మన జిల్లాలో గుంటూరు జిల్లాలో తీసుకుంటే వైఎస్ఆర్సీ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అంతా ఆలోచన చేసి నవరత్నాలను పేరు మీద రాష్ట్రంలో పేద ప్రధానికానికి రైతాంగానికి ఏ విధంగా మేలు జరుగుతుందో కార్యక్రమాన్ని చేసుకుంటూ రాష్ట్రమంతా ఆయన ప్రజాసంఘ చేస్తుంటే గుంటూరు జిల్లాకు సంబంధించి నవరత్నాల పేరు 9 అడుగులు ప్రజలతో తెలుసుకోబడిన సాధించట్లు పార్టీలో ఉన్న పెద్దలందరూ కూడా రేపు ఈ స్థలం నుంచి ప్రజలకి సందేశం ఇవ్వబోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష చేస్తూ నల్ల చొక్కాలతో నిరసన తెలియజేస్తున్నాం. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికారికి కేంద్రంలో పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ చేస్తున్న మోసానికి, రాష్ట్రంలో పరిపాలిస్తున్న తెలుగుదేశం పార్టీ చేసిన మోసానికి మరొకసారి వంచించబడవద్దు అని వారందరికీ కూడా తెలియజేస్తూ మనందరం మన తాలూకా సమస్యల్ని మనకున్న పరిస్థితుల్ని రైతాంగం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అందుకే ప్రజాసంఘ బ్యాత ద్వారా మీద భరోసా ఇస్తూ రాబోయే ఎన్నికల్లో 25 MPని మన చేతిలో పెట్టుకుందాం. ఎవరైతే మన సమస్యని పరిష్కారం చేస్తారో అమరావతికి వచ్చి, ఎవరైతే హామీ ఇస్తారో లిఖితపూర్వకంగా వారితోనే మనం వెళ్దామని చెప్పని పార్టీ నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం, రాష్ట్ర ప్రజలందరూ మన సమస్యలు మనమే పరిష్కరించుకుందామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. రేపు జరిగే ఈ గద్దెలపై మంత్రిపై గద్దెలకి పూర్తిగా అందరూ కూడా సహకరించాలని రావాలని అందరినీ కోరుతున్నాం. తల్లిపాలు అమృతంతో సమానమని జిఎంసి అసిస్టెంట్ ప్రొఫెసర్ జీవన్దాన్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సయ్యద్ అమీనా పేర్కొన్నారు. బుధవారం నాడు గుంటూరు నగరంలో మల్లికార్జునపేట నందు జరిగిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. నేను గుంటూరు వైద్య కళాశాల వ్యాధి నిరోధక విభాగం యొక్క అధిపతిని. ఈరోజు ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా ఈ మల్లికార్జునరావుపేట అర్బన్ హెల్త్ సెంటర్లో మా డిపార్ట్మెంట్ సిబ్బంది, అదేవిధంగా మా వైద్య విద్యార్థులు, మా అసిస్టెంట్స్, మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ విద్యార్థులు అందరం వచ్చి ఈరోజు ఈ తల్లిపాల యొక్క ఆవశ్యకతని ఇక్కడికి వచ్చే తల్లులకి వివరించి దానివల్ల కలిగే లాభాలు, అదేవిధంగా బిడ్డకు వచ్చే ప్రయోజనాలు ఇవన్నీ చాలా విపులంగా మా వైద్య విద్యార్థుల చేత వాళ్ళకి వివరించి వాళ్ళలో ఒక కనీసం మార్పు తీసుకొచ్చి ఆ విధంగా తల్లి మరణాలని తల్లి వాళ్ళ మరణాల నుంచి కాపాడుకోవటం, అదేవిధంగా బిడ్డలు పసిపిల్లల మరణాల నుంచి కూడా వాళ్ళని కాపాడుకునేటట్టుగా ఈరోజు ఈ సదస్సు మేము నిర్వహించాము. అదేవిధంగా మనం తల్లి మాటి మాటికి కాన్పులు అవ్వకుండా కూడా బిడ్డ కనుక పాలు పడితే కనీసం 3 ఏళ్ల వరకు ఆ బిడ్డ ఎదుగుదలకి తోడ్పడి మళ్ళీ తల్లి గర్భాన్ని రాకుండా కూడా ఈ తల్లిపాలు కాపాడగలం అని చెప్పి ఈ విధంగా చెప్తాను. పౌష్టికాహారం తినాలి, ఏం పడితే అది కాదు, చిప్స్ బయట
వైఎస్ఆర్సీపీ సభ్యత్వాన్ని ప్రతి ఒక్క పార్టీ నాయకులు బాధ్యతగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉందని వైఎస్ఆర్సీపీ నగర కన్వీనర్ పశ్చిమ ఇన్ఛార్జ్ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. బుధవారం నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎవరైనా మొదలు పెట్టిన వాళ్ళు ఉంటే ఒక్కొక్క బూత్ వచ్చేటప్పుడు 3 రోజులు అలవాటు పడుతుంది. కార్యక్రమాన్ని మాత్రం తప్పనిసరిగా ఒక బాధ్యత లాగా తీసుకొని మనం ముందుకు సాగాల. ఏదో ఇచ్చారు మనం తీసుకునేదో, మనకి ఏదో ఇచ్చారు పార్టీ కార్యక్రమం ఇచ్చారు కాబట్టి మనం ఊరికి తిరుగుదాం టిక్కు పెట్టుకుందాం అంటే మాత్రం జరిగేది కాదు. నిజంగా చెప్తాను, ప్రాక్టికల్ చాలా ఇబ్బంది ఉంది. నేను కూడా తిరిగామన్నా 4-5 రోజులు అసలు తిరుగుదాం చూద్దాం నేను కూడా చూద్దాం అని చెప్పి ప్రాక్టికల్కి వెళ్తే నేనే 25 రోజులు పోయా. అసలు 50 ఓట్లు తిరిగాలకి 2 గంటలు పట్టింది. 50 ఓట్లు తిరిగాలి అది చూద్దాం అన్న. అంటే వరుస పెట్టి తిరగకుండా నేను కూడా ఎక్కడుంటే అక్కడికి అటు వెళ్తున్నాం ఇటు తిరుగుతాం జిగ్గు జాగ్ అటుపోతావు ఇటుపోతావు గమ్మత్తుకోండి. అసలు అంతా కూడా సెటప్ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అసలు ఆశ్చర్యం ఏంటంటే ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళు 10 సంవత్సరాల క్రితం ఉంటే ఇప్పుడు కూడా వాళ్ళు ఉంటే కానీ అంటున్నారు అవి కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరినీ కూడా కోరుకునేది ఒకటే, ఇది మన కార్యక్రమంగా భావించాల. రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఇదే మనకున్నటువంటి ప్రామాణికం, ఇదే మనకున్నటువంటి లిస్టు. కాబట్టి ఈ లిస్ట్ అనేది ఇప్పుడు మనం అన్ని కూడా అంటే మనం చేయాల్సింది ఏంటంటే ఎవరు ఎక్కడ ఉన్నారు అసలు ఓటర్లు ఉన్నారా లేరా. రేపు 1వ తారీఖు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి మళ్ళీ ఓట్లు రాసే కార్యక్రమం మొదలవుతుంది. అఫీషియల్గా ఇచ్చింది గవర్నమెంట్ ఇవాళ కాపు అఫీషియల్గా ఇచ్చారు 1వ తారీఖు నుంచి. ఈలోపు అసలు మనం మొత్తం కనుక ప్రతి బూత్ కనుక మనం సర్వే చేయగలిగితే ప్రతి బూత్లో కనుక మనం చేసే సర్వేలో కూడా అందరికి ఇచ్చేసినటువంటి ప్రొఫార్మ అసలు అతను వ్యాపారం చేసుకుంటా ఉన్నాడా ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడా, ఉద్యోగం చేస్తూ ఉంటే ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాడు, రిటైర్డ్ అయితే ఏ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయ్యాడు, లేదా ఆయన క్యాస్ట్ ఏంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే దాని మీద కూడా డెప్త్గా వెళ్ళాలనే కాన్సెప్ట్తోనే చేసాం. చాలా డివిజన్లో నిజంగా గర్వంగా చెప్పుకోవచ్చు, చాలా డివిజన్లో బూత్ కమిటీ కన్వీనర్లుగా నియమించినటువంటి వాళ్ళు కానీ బూత్ ప్రెసిడెంట్ కానీ ఎవరికాళ్ళు పొద్దునే 7 గంటలకు లిస్ట్ తీసుకొని ఇళ్ళప్పుడు తిరుగుతా వాట్సాప్లో ఫోటోలు పెడతామంటే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండంగా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా పనిచేస్తా ఉన్నారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు దాచేపల్లి మండలం పొందుగల ఆర్టీఏ చెక్పోస్టుపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. చెక్పోస్టు వద్ద గల అధికారులు సిబ్బంది అనధికారంగా లారీ డ్రైవర్ల వద్ద నుండి వసూలు చేసిన 72,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా పొందుగుల ఆంధ్ర తెలంగాణ రవాణా శాఖ చెక్ పోస్టులో ఈరోజు తెల్లవారుజాము 2 గంటల నుంచి సోదాలు నిర్వహిస్తున్నాం. ఈ సోదాల్లో అనిల్ కుమార్ డ్రైవర్ గుర్తులు 5 గురు ఈ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ నుంచి తెలంగాణ నుంచి వచ్చే వాహనాల దగ్గర మరియు తెలంగాణ పోయే వాహనాల దగ్గర లంచం వసూలు చేస్తున్నారు. ఈ అనధికారికంగా 72,030 రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. రికార్డులన్నీ పరిశీలిస్తున్నాము, మొత్తం డ్రైవర్ను విచారిస్తున్నాము, సోదరిని కొనసాగుతున్నాము. పిడుగురాళ్లలో గల మైన్స్ లో పనిచేస్తున్న కార్మికులను మైన్స్ యజమానులుగా చేస్తామని పిడుగురాళ్ల వైఎస్ఆర్సీపీ నాయకులు తెలిపారు. బుధవారం నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాట్లాడారు. ఎందుకంటే చేసేవాళ్ళైతే ఈ 4 సంవత్సరాలే చేసేవాళ్ళు కదా, అందుకే మేము చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన 6 నెలల్లోనే విడుగురాళ్ళలో ఉన్న అన్ని మైన్స్ కూడా సర్వే చేయించి ప్రైవేట్ వ్యక్తులు లేని మైన్స్ అన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయన్నీ కూడా ఎవరైతే రాయి కొట్టుకుంటున్నారో కార్మికులు వాళ్ళని యజమానులు చేస్తాం, వాళ్ళకి కార్మికులుగా ఉండరు యజమానులుగా చేస్తాం. అలాగే ఈరోజు నోటీసులు తీసుకొని భయపడుతున్న ప్రతి ఒక్క వ్యాపారస్తుడికి మిల్లు ఓనర్కి అండగా ఉంటాం. వాళ్లతో త్వరలోనే మీటింగ్ సమావేశం పెట్టి నిజాలు తెలుసుకొని నిజాలు ప్రజలకి అవసరమైతే హైకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లడానికి మేము ప్రయత్నం చేస్తాం. దీనిలో కోణంలోనే రేపు సోమవారం 13వ తేదీ
వైఎస్ఆర్ సైపి నాయకులందరినీ కూడా చెలో కోణంకి పెట్టాం. సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఆ రోజున మైన్స్ ఇన్స్పెక్షన్ ఉంటుంది. అక్కడ జరుగుతున్న అన్యాయాలు వాళ్ల కళ్ళెదుటే తెలుసుకొని ఇంకా మా ఉద్యమాలకి ఊతమిచ్చే విధంగా మా ప్రయత్నాలు జరుగుతాయి అని తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మైన్స్, కలెక్టర్, ఎస్పీ, ఎవరైతే ప్రభుత్వ రెస్పాండెంట్స్ ఉన్నారో ఇప్పటికైనా మీ బాధ్యతలు మీరు నిర్వర్తించండి. రాబోయే ప్రభుత్వం ఇటువంటి చర్యలను ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించదు. తప్పకుండా రేపు సిబిఐ ఎంక్వైరీ జరిగితే నిజాలు బయటకు వస్తాయి. ఎవరైతే ఎమ్మెల్యే గారితో చట్టా పట్టాలు వేసుకొని వాటాలు పంచుకున్న అధికారులు అందరూ కూడా బాధ్యులు అవుతారు అని మరొకసారి వాళ్ళకి తెలియజేస్తున్నాం. క్రోసూరు మండలం ఎర్రబాలెం వద్ద క్రోసూరు నుండి సత్తెనపల్లి వెళుతున్న కాలేజీ విద్యార్థుల బైక్ ను లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు, మరొక విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి. లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గొప్ప కళారూపం కళామూర్తి మోదకూరి జాన్సన్ అని ఆచార్య కొలకలూరి ఇనాక్ పేర్కొన్నారు. జాన్సన్ 82వ జయంతి సందర్భంగా బుధవారం నాడు గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ డొక్క మాణిక్య వరప్రసాద్ పాల్గొన్నారు. గుంటూరులో గొప్ప సాహిత్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు, వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇవాళ మహారచయిత, గొప్ప సినిమా రచయిత మోదుకూరి జాన్సన్ గారి స్మృతి సందర్భంగా ఆయన జయంతిని, 84వ జయంతిని జరుగుతున్న సందర్భం ఇది. ఈ సందర్భంలోనే అమరావతి ఖ్యాతి, మాదిగల స్థితి అనే పుస్తకం కూడా ఆవిష్కరణ జరుగుతుంది. ఈ ఏర్పాటు అంతా కూడా చేయడం వెనుక జోషువా కళాపీఠం వారి ఔదార్యం ఉంది. జాన్సన్ మంచి నటుడు, మంచి సంగీతకారుడు, మంచి రచయిత, మంచి నాటకాలు, సినిమాలకి మాటలు, పాటలు, కథలు రాసిన గొప్ప కళారూపం, కళామూర్తి ఆయన. ఆయన్ని స్మరించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా మంచి సందర్భం. ఆయన గతించి ఇప్పటికీ 30 ఏళ్ళు అయింది. ఇప్పుడైనా ఆయన్ని గుర్తు తెచ్చుకొని ఆయన పేరుతో ఈ జయంతి జరుగుతున్నందుకు జోషువా కళాపీఠం వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం వెనక పీడిత వర్గాల్లో ఒక రకమైనటువంటి చైతన్యం వస్తుంది. వాళ్ళు ఈ చైతన్యవంతులైనటువంటి మనుషుల చేత మంచి మంచి కార్యక్రమాలు చేయించడానికి వీలవుతుంది. ఆ ఏర్పాటుకు ఈ సభా కార్యక్రమం చాలా దోహదం చేస్తుందని హృదయపూర్వకంగా నమ్ముతూ మోదుకూరి జాన్సన్ ఆత్మ శాంతించాలని, ఆయన ఆవేదన భరితుడైన అగ్ని కవి అని అంటారు, అటువంటి వ్యక్తి ఆయన రచనలు ఇవాళ మనకు దొరుకుతున్నాయి. అవన్నీ కూడాను ఒక సంకలనంగా వేద్దామని జోషువా కళాపీఠం సంకల్పించడం కూడా గొప్ప విషయము. ఆయన రచనలన్నీ దొరికి ఆయన్ని మనం గుర్తుంచుకునేటట్లుగా ఒక ఏర్పాటు చేయడం విశేషమైన సంగతి. అమరావతి ఖ్యాతి మాదిగల స్థితి అనే పుస్తకంలో మాదిగలు చరిత్రలో ఎట్లా ఉన్నారు, వాళ్ళ చారిత్రక వైభవం ఏమిటి, వాళ్ళ విశిష్టత ఏమిటి అని చెప్పడం ఉంటుంది. ఈ రెండు కార్యక్రమాలు కలిపి పెట్టిన కళాపీఠం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ దాచేపల్లి నందు ఏపీ ఉపాధ్యాయుల సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ముఖ్య అతిథి యూటీఎఫ్ చైర్మన్ పి బాబురెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆ
వృత్తి నిరుద్యోగుల పోరాట వరమని రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు బ్రహ్మం చౌదరి పేర్కొన్నారు. బుధవారం నాడు గుంటూరులో జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పార్టీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల్లో భాగస్వామ్యమైనటువంటి నిరుద్యోగులకు ఆర్థిక ధైర్యాన్ని ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి హామీ ఇవ్వడం జరిగింది. 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికి కూడా ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి దాదాపుగా 95% హామీలను నెరవేర్చడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల నిర్వీర్యం వలన రాష్ట్రంలోని నిరుద్యోగుల యొక్క సమాచారం లేకపోవటం వల్ల నిరుద్యోగ భృతి అనేది కొద్దిగా లేట్ అయిన మాట వాస్తవం. ఆ పార్టీ బొత్స సత్యనారాయణ బెదిరింపుల మేరకే రేపు పొద్దున ఆ పార్టీ నాయకులకు ఉన్నటువంటి కళాశాలల విద్యార్థులను తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విద్యార్థులకు వారి తల్లిదండ్రులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ నిర్వహించేటువంటి కార్యక్రమాలకు వెళ్ళినట్లయితే వాళ్ళు చెప్పేటువంటి అబద్ధాలు ఏదైతే ఉన్నాయో వాటిని కనుక విద్యార్థులు నమ్మినట్లయితే ఈ రాష్ట్రం కొంచెం అభివృద్ధిలో వెనుకబడేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఏ కళాశాలలో విద్యార్థులు చదివించినా కూడా దయచేసి వారి స్వప్రయోజనాల కోసం ఏర్పాటు చేసేటువంటి రాజకీయ సభలకు సమావేశాలకు దూరంగా ఉండాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 9వ తేదీ నుండి డబ్బు కళాకారుల సమ్మేళన యాత్ర ప్రారంభం. తల్లిపాలు అమృతంతో సమానం. ప్రాజెక్టులు పూర్తి చేయని ప్రభుత్వం. సభ్యత్వాన్ని బాధ్యతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పొందుగులో ఆర్టీఏ చెక్పోస్ట్ పై ఏసీబీ దాడి. పిడుగురాళ్ళ మైనింగ్ కార్మికులను యజమానులను చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజలనేస్తాం.